సో ఇప్పుడు అమ్మవారి గురించి మాట్లాడుకుంటే మనము నిజంగానే చాలామంది అమ్మవారులకు కావచ్చు కొంతమంది దేవతలకు గ్రామ దేవతల వాటికి అప్పట్లో బలి ఇస్తూ ఉంటారు కోడిని కావచ్చు ఏమైనా ఇంకా ఎక్కువ మాట్లాడితే చాలామంది ఇస్తాము అట్లాంటివి కూడా మనం విన్నే ఉన్నాము అవి చేతబడులకి అది పక్కన పెట్టేస్తే నిజంగా ఒక ప్రాణిని మనము చంపి అమ్మవారికి నైవేద్యంగా ఇవ్వాలా అనేది చాలామందికి వితండవాదం వాళ్ళు ఈ ప్రశ్న అడిగితే దేవుడు కోరుకుంటాడా అలాగా అనే ప్రశ్న అడిగితే మీరేమంటారు బలి అనేది మన ధర్మంలో లేదు తల్లి భగవంతుడు ఎప్పుడే కానీ ఒక జీవిని చంపి నాకు పెట్టమని చెప్పలేదు చెప్పిన వాళ్ళు దేవుళ్ళు కారు ఆమె దేవత అయినా దేవుడైనా ఆడదేవత అయినా మగ దేవుడైనా ఎందుకు గురుజీ చాలా మంది జాతరలో కావచ్చు వాటిలో కావచ్చు చాలా మంది బలిదానం చేస్తూ ఉంటారు మరి కరెక్ట్ కానప్పుడు ఇలాంటి పెద్దలు గురూజీలు చెప్పలేదా ఎందుకంటే గురూజీలే చాలామంది పూజారులతో సహా అందరూ బలి ఇస్తూ ఉంటారు ఎందు ఎందుకంటారు అసలు నిజంగానే అమ్మవారు కోరుకుంటున్న బలి అని లేదమ్మా అమ్మ కోరరు అమ్మ ఎప్పుడే కానీ ఏ జీవిని నాకు చంపి అని అడగదు ఎంతసేపు ఉన్న లోక కళ్యాణం చేయమనే భగవంతుని యొక్క కాన్సెప్టు ఆ సబ్జెక్టు ఆ వివరణ అంతా కూడా ఇక్కడ ఏంటంటే మానవుని యొక్క అభిరుచి తన యొక్క లైఫ్ స్టైల్ని ఇప్పుడు చూడండి చాలామంది ఈ మధ్యలో చేసే ప్రతి పూజలు కూడా మోడ్రన్ అంటున్నారు కాలం మారిందండి ఇప్పుడు మొత్తం మోడ్రన్ అయిపోయింది ఈ పద్ధతి కంటే ఇప్పుడున్న వాతావరణ ప్రతికూల పరిస్థితులను బట్టి వాతావరణ సానుకూల పరిస్థితులను బట్టి పూజలు చేయాల్సి వస్తుంది డెకరేషన్స్ లైటింగ్ అవలేల్సి వస్తుంది కాలం మారిందని చెప్పి భగవంతుని కూడా మోడన్ చేసేసారు అలాగే ఒకప్పుడు ఎలా ఉండేదంటే నాగరికత ఎక్క తెలియదు అప్పట్లో చాలా మందికి వాళ్ళు ఏదైతే తినడానికి ఉన్న పదార్థం ఏదైతే ఉందో అది మాంసం కావచ్చు ఏదైనా కానీ మాకున్నదే నీకు పెడతాము తండ్రి మమ్మల్ని ఆశీర్వదించని మొక్కిన వాళ్ళు చాలా మంది అప్పట్లో ఉన్నారు కాలక్రమేణా అది ఇలాగా మారిపోయింది కంటిన్యూ అయిపోయింది ఇప్పటి వరకు అది ఇప్పుడు ఏమంటారు అంటే మా తాతల కానుంటే మా తరాల తరబడి చేసినారండి మేము మార్చడానికి రాదు మారిస్తే అమ్మవారు ఏమన్నా చేస్తుందో ఏమని అంటారు నేను చాలా మందికి అన్నాను తాతల తరాల నుంచి కష్టపడిన వాళ్ళే ఉన్నారు చదివిన వాళ్ళు లేరు మరి మీ పిల్లలు ఎందుకు చదివిస్తున్నారు ఇప్పుడు తాతలంతా కష్టపడ్డోలే కదా ఏదో పార పను ఏ లేబర్ పను చేసుకున్నారు మా పెద్దలు కష్టపడిరు మా పిల్లలు కష్టపడకూడదని చదివించినట్లే మా పెద్దలు తెలివక వ్యసన బారినబడి కళ్ళు తాగి సార తాగి మాంసం పెట్టి రకరకాలుగా ఇబ్బందులు పడ్డారు మా పెద్దలు చేసింది మా పిల్లలు చేయకూడదని పిల్లల్ని మార్చవచ్చు కదా తిండి కాడికి నీ ఇష్టం కాడికి ఏమో పెద్దల ఆచారాలు పెడతావు మిగతా వాటిల్లో ఏమో పెద్దల్ని పక్కకెట్టి వాళ్ళ ధర్మాన్ని పక్కకెట్టి కొత్త ధర్మాన్ని కొత్త ఆచారాలని కొత్త రూల్స్ పెట్టుకుంటారు ఇదంతా మనిషి ఒక అభిరుచి తనకిష్టమైంది ఎక్కడ దేవుణ్ణి మనం పెట్టకుండా ఉంటే ఎక్కడ ఇదైపోతామని దేవుని పేరు చెప్తే ఇంకెవరేమనరు దేవునికి ఇదే ఇష్టం అంటే ఇంకెవరేమన్నారు కళ్ళు కానీ లేకపోతే మేక కోయడం కోడిని కోయడం భగవంతుడు అనే ఒక సాకు చెప్తే ఇంక దానికి ఎవడు అబ్జెక్షన్ చెప్పారు కదమ్మా అలా వాళ్ళ రుచిని దేవుని మీద పురమాయిస్తున్నారు నిజంగానే జాతరలో అమ్మవారు పూనింది అని అంటారు చాలామంది ఆడవాళ్ళకు కావచ్చు కొంతమంది మగవాళ్ళకు కావచ్చు పూనకాలు వస్తూ ఉంటాయి ఇది ఏంటి అంటే నిజంగానే అమ్మవారు వారిలో వచ్చి ఏది కావాలి ఊరికి ఏది మంచిది చెడు అని చెప్తారా లేకపోతే అది కూడా మీరు అన్నట్టు మానసిక పరిస్థితి బాలేని వాళ్ళు లేకపోతే నిత్యము దైవాన్ని తలుచుకుంటూ అమ్మవారిని తలుచుకుంటూ ఉన్నవాళ్ళు లేకపోతే చుట్టుపక్కల వాళ్ళని చూసి నిజంగానే మాకు పూనింది అని వాళ్ళకు వాళ్ళు జస్ట్ ఊహించుకుంటున్నారా నిజంగానే అమ్మవారు మనిషి శరీరంలోకి పూనుతారు అయితే దీనికి ఒక చిన్న ఉదాహరణ అమ్మ మేము సెవెన్ జనరేషన్స్ నుంచి మాకు తెలిసిన నుండి మాది జోగిని కుటుంబం మా తాత పేరు జోగు నర్సప్ప మా తండ్రి పేరు జోగు హనుమంతు మా అమ్మ పేరు జోగు బాలమ్మ నా పాత నామం అంటే నేను సన్యాసాశ్రమం తీసుకోకన్న ముందు నా పేరు జోగు అంజనేయులు నేను సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత మా గురువుగారు నాకు శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి అని బిరుదిచ్చారు అయితే మాది జోగిని కుటుంబం మా అవ్వ నేను ఉన్నప్పుడు అమ్మవారికి పూజ చేసేటప్పుడు ప్రతి విషయం నాకు చెప్పేది జోగిని అంటే ఎవరు పూనకం అంటే ఏంటి బోనం అంటే ఏంటి జంతుబలు ఇయ్యాలా ఇయ్యకూడదా కలుసాక పోయాలా పోయకూడదా భగవంతునికి ఏం నైవేద్యం పెడితే మన ఎందు అవుతాడు తొందరగా మనల్ని అనుగ్రహిస్తాడు పాపరహితులను గావించి సన్మార్గంలో నడిపించి భగవంతునకు దగ్గరగా తీసుకువెళ్ళడానికి ఏం చేయాలని చెప్పేసి మోటుగా చెప్పేది మా అవ్వ పేరు జోగు కనకమ్మ మీరు బిజ్జారంకి వచ్చి అడగండి జోగిని మరణించిన తర్వాత వాళ్ళకు కొత్తగా చీర కట్టించి ఒడిబియ్యం పోసి పందిరేసి పెళ్లి చేసి కాలుకు గజ్జ కట్టించి వాళ్ళని మేలుకొల్పే పూజారులు ఉంటారు బైన్ల వాళ్ళు అని వాళ్ళు బైన్ల వాళ్ళు పాట పాడితే కాలు ఇట్లా తల్లు కదిలిందంట మా అవ్వకు మీరు బిజ్జారమంతో చెడగండి మా ఊరికి వచ్చి ఎవరన్నా అడగండి చెప్తారు అంతటి సత్యశీలతో కూడుకున్నటువంటి భక్తురాలు మా అవ్వ నాకు చెప్పేది భగవంతుడు పూనిండు అంటే భగవంతుడు వాని లోపల పూనుకున్నాడు ఓకే సవారి మనం గుర్రపు సవారి ఒంటే సవారి ఏనుగు సవారి ఎలాగో భగవంతుడు ఒక భక్తుని ఎందు ఎక్కి సవారి చేస్తున్నట్టు లెక్క అలాగే సిగం శిరోధార్యముగా భగవంతుడు బాడీ యందు ప్రవేశించే ధర్మం ఏదైతే ఉందో అది శిగం సిగము సవారి పూనకం ఏదనుకున్నా ఒకటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కొంతమంది భక్తితో తన్మయం చెంది పారవశంతో ఊగుతుంటారమ్మా అది భక్తి దానికి మనం వెలకట్టలేము భగవంతుడు ఎందు పరవశం చెంది ఊగుతూ ఉంటారు ఇప్పుడు నిద్ర నిద్రమతులు ఎలా కూరుకుతారమ్మా అట్లాగే భగవంతుని వాళ్ళ ఎందు ఫీల్ అయ్యి ఊహించుకొని ఆ తోన వాళ్ళు బాడీ షేకింగ్ చేస్తూ ఉంటారు అదొక పద్ధతి రెండవది ఏంటంటే దేవుణ్ణి జాగృతం చేయడానికి మేలు కోల్పడానికి డప్పులు కొడుతుంటారు కదా ఆ డప్పుల యొక్క వైబ్రేషన్స్ ఆ శబ్దార్థాలకు కూడా బాడీ రిఫ్లెక్ట్ అయ్యి కొంతమంది ఊగుతుంటారు అది భక్తే ఇంకొంతమంది ఏంటంటే సత్యంగా భగవంతుడు కోరి ఏరి వాళ్ళ నిష్టను వాళ్ళ తపస్సును వాళ్ళ బుద్ధి జ్ఞానాన్ని ఆచారాన్ని వాళ్ళ సత్యశీలతను గమనించి వాళ్ళ ఎందు సాక్షాత్తుగా భగవంతుడు పూనినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ప్రత్యక్షంగా భగవంతుడు ఒక భక్తుని ఎందు ప్రవేశిస్తే వాళ్ళ శరీరం ఐదు మల్లె పువ్వులంతా బరువు అవుతుంది ఐదు మల్లె పువ్వుల కంటే ఒక వెంట్రుకంతా కూడా బరువు కాదు తేలిక తేలికపాటి అనిమాది అష్ట అది ఒక సిద్ధి ఎంతో కష్టపడి ముక్కు మూసుకొని యోగులు చేసే తపస్సుకు భక్తితో భగవంతుని ఎందు మనం లయం చెందగలిగితే ఈజీగా వచ్చేటటువంటి సిద్ధి అది సత్యంగా భగవంతుడు మన ఎందు పూనితే మన శరీరం ఐదు మల్లె పూలంత తేలిక అవుతుంది అది సత్యమైన సవారి సిగం అలాగే ఐదు మల్లె పూలని పచ్చికుండ మీద వేస్తే పచ్చకుండ పగిలిపోతుందా పచ్చికొండ ఉంటుంది కదమ్మా దాని మీద ఐదు మల్లె పూలు వేస్తే కుండ పగిలిపోతుందా పగిలిపోదు ఎవరైతే సత్యంగా భగవంతుడు తన యందు ప్రవేశించిన వాళ్ళు పచ్చి కుండ మీద కాలు మీద నిలబడి చెప్పింది భవిష్యవాణి పూర్వం మాకు సమీపంలో ఒక గ్రామం ఉందమ్మా ఆ గ్రామంలో ఒక జోగినిని ఒక తక్కెట్లో కూర్చోబెట్టి ఇంకో తక్కెట్లో అయితే మల్లెపూలేసి సమానమైందంట అప్పుడు రజాకారుల జమానా మొఘలాయల కాలం పాత కాలం ఎన్నో అరాచకాలు ఈ సబ్బండ వర్ణాల వాళ్ళని దళితులని వాళ్ళు ఎల్లమ్మ పండగలు ఏమైనా పోతే వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టేవాళ్ళంట ఆమె ముందుండి కంకణం కట్టుకొని వాళ్ళని ఎదిరించి తన సత్యాన్ని చూయించి ఎల్లమ్మ పండగలు చేయించింది మా చుట్టుపక్కల ప్రాంతాల వారిని ఎవరన్నా చెప్తారు ఈ విషయం అంతటి సత్యవంతురాళ్ళు భక్తులు ఎంతోమంది భగవంతుని వాళ్ళ ఎందు ప్రకటితం చేసిన వాళ్ళు ఉన్నారు మన ధర్మంలో ఇవన్నీ మూఢ నమ్మకాలు ఇవి చేయకూడదు అట్లెట్లని కొట్టిపాడేస్తుంటారు అదొకటమ్మ సిగముడి ఉన్న వాళ్లకు సిగం రాదు సిగముడి ఉంటే సిగం రాదు భగవంతుడు ఆవాహన కాడు సిగ వీరబోసుకొని నష్టన ఎర్రటి బొట్టు పెట్టుకొని కాళ్లకు పచ్చగా పసు పసుపు పెట్టుకొని అమ్మవారిని ప్రత్యేకంగా తదేక దృష్టితో ఆవాహన చేసిన వాళ్ళకు వస్తుంది సవారి ఓకే ఇప్పుడు స్త్రీ యొక్క కట్టు బొట్టు చీర వీటి గురించి వాటి ప్రాముఖ్యత గురించి చెప్పండి గురువుగారు స్త్రీలు ధరించేటటువంటి ప్రతి అలంకరణ ప్రతి కట్టు బొట్టు వైజ్ఞానిక దర్పణం తన జీవితం తన నుండి వచ్చేటటువంటి తరము ఆ తరం నుంచి వచ్చే తరము ఏడు తరాల వరకు రోగరహితమై ఏడు తరాల వరకు ఆయుష్మంతులై ఆరోగ్యవంతులై ఐశ్వర్యవంతులై బుద్ధిమంతులు కావడానికి ఏర్పాటు చేసినవే కట్టు బొట్టు అన్నీ కూడా అంత విశిష్టత ఉంది చాలా మానవుడు పశుత్వాన్ని వీడి పశువులకుండే మూడు లక్షణాలు ఏంటమ్మా తినడం పడుకోవడం సంభోగం చేయడం ఇవి పశువులకు ఉండే లక్షణాలు ఇవి మానవుల్లో కూడా ఉన్నాయి వీటిలో పశువులాంటి గుణములు ప్రదర్శించకుండా పశువులకు ఏది పడితే తినకుండా దేని పడితే దాన్ని పీక్కొని తినకుండా అన్యాయంగా తిండిని సంపాదించకుండా ఎక్కడ పడితే అక్కడ పడుకోకుండా శుచిశుభ్రత లేకుండా సంభోగం విషయంలో కూడా అనాచారంగా ఉండకుండా ప్రతీది ఒక పద్ధతి జన్యు సంతతిని అనుసరించి మన దాంట్లో రిలేషన్షిప్ పెట్టారమ్మా రాఖీ పౌర్ణమి దానికే నిదర్శనం అన్న చెల్లెళ్ళు అని బంధం ఏ ధర్మంలో లేదు మన హిందూ ధర్మంలో తప్ప రాఖీ పౌర్ణమి అలాగే ముక్కుకు ముక్కు పుల్ల పెట్టినా చెవికి కమ్మలు పెట్టినా నష్టన బొట్టు పెట్టినా కాళ్ళకు పారాని పెట్టినా చేతులకు గోరింటాకు పెట్టినా మెళ్ళో మంగళసూత్రం వేసుకున్న ప్రతి దానికి మానవుని యొక్క సమసమానమైన నవసమాజ నిర్మాణం కొరకే ఋషులు దర్శించి పెట్టారు జగతిలో స్త్రీకున్నటువంటి చైతన్య శక్తి ఎవరికి ఉండదమ్మా భూదేవికి ఎంత శక్తో ఆడపిల్లకి అంత శక్తి ఆడపిల్లను స్వయం నియంత్రణ నియంతృత్వ శక్తిలోకి రావడానికి కూడా ఈ ఆచారాలు కట్టుబాట్లు పెట్టారు గాజులు వేసుకోవడం మెట్టెలు పెట్టుకోవడం పట్టీలు పెట్టుకోవడం ఒక్కొక్క దాన్ని వివరించి చెప్తుంటే ఈ జన్మ ఎత్తినందుకు గర్వపడాలనిపిస్తుంది వాళ్ళకేదో పనిలేక పెట్టిలేరమ్మా ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తాను ఓటేనికే ఓతం ఓటేసిన తర్వాత మనకి ఇక్కడ సిర అంటిస్తారు ఎందుకు అంటిస్తారు మళ్ళీ ఇంకో ఓటు వేయకూడదు వేయకూడదు నేను ఓటు ఒక గుర్తు కాగా ఒక మనిషికి ముక్కుకు పుల్ల అమ్మా ఇక్కడ ముక్కు ఛేదం అయిపోయింది అంటే రంధ్రం పడిపోయిందంటే ఆ ముక్కు పుల్ల వల్ల ఆమె యొక్క ధర్మం పుట్టింటి ధర్మం అత్తింటి ధర్మం రెండు వ్యక్తం అవుతాయి అక్కడ శాస్త్రం ప్రకారంగా ఆడపిల్ల కుడి చేయి ఎడమచేయి వైపు ముక్కు కుట్టుకున్నది అనుకోండి ఇంకా పెళ్లి కాలేదని లెక్క కుడి చేయి కుడి చేయి వైపు ముక్కు కుట్టుకున్నది అనుకోండి ఆమె అత్తింటి ధర్మంలో ఉండదని లెక్క కుడి ముక్కు రెండూ కుట్టుకున్నామే కుటుంబ ధర్మాన్ని అత్తిటి ధర్మాన్ని పుట్టింటి ధర్మాన్ని రెండింటిని ఆమె సమసమానంగా చూస్తూ అందరికీ సుభిక్షాన్ని ప్రసాదించే ఒక మహా సౌభాగ్యవతని తెలియపరిచే నాంది మధ్యలో ఇక్కడ పుడకపెట్టుకుంటారు కదమ్మా సమాజ హితం కోరి సమాజంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేయకుండా అందరిని సమానులుగా సోదర సమానంగా అందరిని మాతృ సమానంగా చూసే ఉత్తమ ఇళ్ళాలుగా పరిగణించడానికి సూచన ఇది సమాజం ఇది అత్తిల్లు ఇది పుట్టిల్లు చెవులు కుట్టుకునే దాంట్లో కూడా మూడు మంగళసూత్రాలు వేసుకునే ఆచారం ఉంది మన ధర్మంలో ఒకటి పుట్టినది రెండు మెట్టినింటిది మూడోది సమాజం రెండు కలిపి కన్యాదానం బొట్టు అని కూడా ఒకే దాంట్లో వేసేస్తున్నారు ఒంటి పూస్తే వేసుకోకూడదు తల్లి జోగినిలు దేవదాసులు బస్విలు ఒంటి పూస్తే ఒంటి మెట్టె పెట్టుకుంటారు ఒకే వేలు కూడా మెట్టెలు పెట్టుకోకూడదు బొటన వేలు పక్కకున్న వేలుకు పెట్టుకుంటే అది అట్టి అట్టింటి ధర్మాన్ని తెలియపరుస్తుంది దాని పక్కనున్న వేలుకు మెట్టెలు పెట్టుకుంటేనే పుట్టింటి ధర్మం ఉందని లెక్క తనకు తోబుటూలు ఉన్నారు కన్నా తల్లిదండ్రులు ఉన్నారు ఆమె రెండింటి గోత్రాలను కలిపి పెట్టినటువంటి ఉత్తమ ఇల్లాలు అని తెలియపరిచే సూచన అదొక సంకేతం చాలామంది ఒకటే వేలుగు మెట్టెలు పెట్టుకుంటారు అది తప్పు రెండోది మూడోది సువాసిని ధర్మం తెలిసిన మాలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే ఈమెకు తోబుట్టు లేరేమో వెనక ముందు ఎవరు లేరేమో తల్లిదండ్రులు లేరేమో అందుకే ఒంటి పెట్టుకొని తిరుగుతుంది అంటారు